నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేఏ పాల్ గారు వేసినటువంటి కేసులో పిల్లో అటు స్పీకర్తో పాటుగా 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకి, అలాగే భారత ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో సింగిల్ జడ్జి స్పీకర్ విచక్షణాధికారాల మీద నిర్ణయం తీసుకోకపోయినా ఒక షెడ్యూల్ అయితే ఎప్పటిలోపు ఇస్తారని చెప్పి స్పీకర్ కార్యాలయాన్ని కోరటం జరిగింది. ఎన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చెప్తే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, అయితే దీనికి పరిష్కారం ఏమిటి, ఏ రకంగా దీని నుంచి ఒక మంచి మార్గం వైపు ఆలోచన మారాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతి ఉన్నారు, అలాగే మరి కాసేపట్లో మనతో దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే వాసుదేవ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీ గారు చెప్పండి, అంటే సరే మీరు గతంలో కాంగ్రెస్ చేయలేదా, బీఆర్ఎస్ చేయలేదు ఇది తప్పు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, కానీ ఒక ఫినామినా కాంగ్రెస్ వేరే రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉన్న దగ్గర ఇదే సమస్యని ఎదుర్కొంటూ ఉంది. రాజకీయాలు చాలా కమర్షియల్ అయిపోయినాయి, భారీగా డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు అయిపోయినాయి. ఏ పార్టీ నుంచి అయినా సరే గెలిచిన వాళ్ళు ఆ పార్టీలు ఉండే పరిస్థితి కనపడలేదు. సౌత్లో ఇది భారీగా ఉంది, క్రమంగా నార్త్ కూడా ఇది పాకే అవకాశం కనపడతా ఉంది. మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేని గుంజుకోలేదా, దానికి పరిష్కారం అనొచ్చు, లేదంటే వాళ్ళ విధానాలు నచ్చక మా దగ్గరికి వస్తున్నారు అనొచ్చు, ప్రజాపాలన పట్ల ఆకర్షితులై విలీనం కావాలని మీరు కోరుకోవచ్చు. నేను వీటి గురించి మాట్లాడలా, కాసేపు వాళ్ళ ముగ్గురు మనకి గెస్ట్లు మీరంతా స్టూడియోలు ఉన్నారు కాబట్టి కొంచెం రాజకీయాలు అది ఎలాగో మీరు రోజు మాట్లాడుతూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఎట్లా? ఒక పార్టీ అంటే ప్రజలు ఓట్లు ప్రధానంగా పార్టీని చూసి వేస్తున్నారు, మనం అంగీకరించడం మీరందరూ కూడా అదే అంటారు. ఏ పార్టీ అయినా ఆ పార్టీకే ప్రధానంగా ఓటు ఉంటుంది. వ్యక్తులుగా ఒకప్పుడు కనీసం అసెంబ్లీలో ఒక 5-10 మంది ఇండిపెండెంట్లు ఉండేవాళ్ళు, ఇవాళ ఒక్కళ్ళంటే ఒక ఇండిపెండెంట్ ఉండే పరిస్థితి లేదు, పార్టీగానే ఓటు పడుతుంది. పార్టీలు సక్రమంగా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ నుంచి ఎన్నికలైన తెల్లారి ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇది దీనికి మీది ఒక జాతీయ పార్టీ ఏంటి, దీనికి పరిష్కారం ఏ రకంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. స్పీకర్ల సుప్రీం హైకోర్టు నిన్న గట్టిగానే చెప్పింది, గతంలో సింగిల్ జడ్జి ఒక మాట చెప్పారు, స్పీకర్ ఒక అసెంబ్లీ సెక్రటరీ గారిని వివరణ కోరారు, దీని మీద మీరు ఒక షెడ్యూల్ ఎన్ని రోజుల్లో స్పీకర్ గారు దీని మీద వాళ్ళని విచారిస్తారని చెప్పి అడగటం జరిగింది. ఇవాళ హైకోర్టు సీజే గారు కూడా మళ్ళా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఎస్, ఏం చెప్తారు చెప్పండి. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ వాసుదేవ రెడ్డి గారు, బీజేపీ చారి గారు, అదే రకంగా సీనియర్ అధ్యాపకులైనటువంటి మీరు, దాంతోపాటు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ మనం అందరం కూడా సాటి మనిషిగా ఆలోచించవలసింది ఏంటంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయవలసినటువంటి సందర్భంలో విలువలను మరిచి రాజకీయ పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయో మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. దాంతోపాటుగా ప్రజల యొక్క మ్యాండేట్ను గుర్తించవలసినటువంటి పార్టీలు గుర్తించినటువంటి దుస్థితి కూడా రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం. రాజకీయాలు పక్కన పెడితే ఎప్పుడైతే ప్రజాసమ్యంలో ప్రజలిచ్చినటువంటి తీర్పు అల్టిమేట్ కాబట్టి దాన్ని గౌరవించవలసినటువంటి పార్టీలే గౌరవించకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలబడతాయా, ప్రభుత్వాలు పడగొడతాం, ప్రభుత్వాలను కూలదోస్తామనంటే ప్రజల యొక్క మ్యాండేట్ను మనం గౌరవించినట్ట అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది జరిగినటువంటి సందర్భంలోనే ఇలాంటి ఫినామినా జరుగుతుందనేది మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి సందర్భం. దాంతోపాటుగా ఏదైతే ఇటీవల ఉన్నత న్యాయస్థానం కేఏ పాల్ గారు హైకోర్టులో ఎవరైతే ఇటీవల పార్టీ మారినట్టుగా మనం చూస్తున్నట్టున్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతివాదులుగా చేరుస్తూ వారిని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది కాబట్టి మీరు ఆన్సర్ చేయాలని చెప్పి కూడా ఉన్నత న్యాయస్థానం మనకు నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా మేమేం చెప్తున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీగా అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నైతిక విలువలను పక్కన పెట్టి 2014లో కానీ 2018లో కానీ
వాళ్ళు చేసినటువంటి వాటిని మనం చర్చిస్తే రాజకీయాలకు అది ఏ మహత్వం కూడా సమంజసం కాదు కాదు సార్. అవన్నీ వాస్తవాలు. గౌరవ్ గారు, నేను చెప్పేది మీరు ఈ మాట అంటారు, నేను ముందే చెప్పా. ఇప్పుడు అంటే ఇది జరిగింది, ఆ రోజు మీరు ఖండించారు, ఇవాళ మీరు చేయటం తప్పు అన్నది కూడా నా పాయింట్ కాదు సార్. నేను ఇది మీది, మీరు ఇవాళ తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ నుంచి ఇదే ఆన్సర్ వస్తుంది. నాకు కావాల్సింది మీది రైటే వాళ్ళది రైటే కూడా కాదు. దేశంలో ఈ ఇది ఒక ఫినామినా లాగా వస్తుంది. అధికార పక్షం వైపు మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు. దానికి ఎప్పుడైనా మీది ఒక జాతీయ పార్టీ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఒక జాతీయ పార్టీకి ప్రకటించుకుంది. అంటే దీని మీద ఒక లోతుగా పార్టీలు ఎప్పుడు అధ్యయనం చేశారు, అసలు పార్టీలు ఎందుకు మారుతున్నారు, ఈ కారణం ఏంటి. ఇప్పుడు ఐడియాలజికల్గా ఎంతో కొంత ఒక కమిట్మెంట్ ఒక పార్టీకి ఉండాలి, అది ఒక ఉద్యమ పార్టీ, మీద ఒక స్వతంత్ర పోరాటంలో పాల్గొనే పార్టీ, లేదా బీజేపీ ఒక సైద్ధాంతిక పునాదన్న పార్టీ అని చెప్పుకుంటారు. ఏ పార్టీకి ఆ పార్టీకి దాని మూలాలు ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో నేను అంటున్నది, ఇవాళ గెలిచినప్పుడు రేపు తెల్లారే పార్టీకి అధికారం ఎక్కడుంటే అక్కడికి పోవాలి ఎందుకు ఆలోచిస్తున్నారు, అదిగానే సమస్య. రేపు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, దానికి నాకు ఆన్సర్ కావాలి. 100% అది మంచి పరిణామం కాదు. ఎందుకు అని అంటే అధికారం అనేది వారికి పరమావధి అయిపోతుంది. ప్రజలిచ్చినటువంటి, ఇందాక నేను మీకు కోడ్ చేశాను, ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ను గౌరవించినటువంటి పార్టీలు గౌరవించకపోవడం వల్లనే, వ్యక్తులు కానీ లేదా పార్టీలు కానీ గౌరవించకపోవడం వల్లనే ఈ ఫెనామిన. మీకు కూడా ఇప్పుడు ప్రజలిచ్చిన మ్యాండేట్ ఏంటి, మీకు 64-65 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి 39 ఇచ్చారు, వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా ఉండమన్నారు. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వం, ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం పడిపోతుంది, ఖచ్చితంగా తొందరలో మేమే అధికారంలోకి వస్తామనడం అనేది ఈ ప్రజల, తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ ను గౌరవించినట్ట మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడైనా తెలంగాణలో మనందరం కూడా బాగా తెలుసు, ఇస్తంటే ఆశ, కొడుతంటే భయం. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏం జరిగిందో దానికి ఏ రాజకీయ పార్టీ అన్నా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. రైట్, అది మర్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైనటువంటి మనం అందరం ఆలోచించాలి.